గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు వావ్ ఎమి రుచి మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో ఈ వారం కొత్త కుజీన్ ఈ వారం మనం వెళ్ళబోతున్నాం ద ల్యాండ్ ఆఫ్ ద ఫ్రీ అనగా థాయిలాండ్ One of the most famous cuisines in the world. We are going to cook and taste Thai food in our show Vav Emi Ruchi on your favorite channel ETV Abhiruchi. Thai cuisine velle mundu as usual mana first episode lo salad ivaru mana salad dill tofu salad ana దిల్ టోఫూ సాలెడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. ఎండైవ్స్, లెట్యూస్, పర్పుల్ క్యాబేజ్, దిల్ ఆర్ దీన్ని మనం సోయకూర అని కూడా అంటాం, ఫ్రైడ్ టోఫూ, పాప్రికా, కర్డ్, కుక్ బీన్స్, గెర్కిన్స్, ర్యాన్స్ సాస్ అండ్ లైమ్ ప్లస్ oregano, salt and pepper. Indiga, let's chop our veggies. Let's start with the endives. Indaka nenu Thailand introduce chestu land of the free annanu kada, vallu dani land of the free endukantarante, it is the only country in Southeast Asia which was not colonized. అంటే ఆల్మోస్ట్ ఆల్ సౌత్ ఏషియన్ కంట్రీస్ మోస్ట్ ఆఫ్ దెమ్, అంటే నేపాల్ కూడా కాలనైజ్ అవ్వలేదు, బట్ థాయిలాండ్ ఆల్సో ఇస్ నేపాల్ ఇస్ నాట్ అ సౌత్ ఏషియన్ కంట్రీ బట్ ఇట్స్ అన్ ఏషియన్ కంట్రీ. థాయిలాండ్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ కంట్రీస్ విచ్ వాజ్ నెవర్ కాలనైజ్ బై ఎనీ కంట్రీ డ్యూరింగ్ ది కాలనైజేషన్ ఎరా. సో దానికి సో అందుకే దాన్ని ల్యాండ్ ఆఫ్ ద ఫ్రీ అని వాళ్ళ భాషలో అంటారు. థాయ్ కుజీన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, అలాగే థాయిలాండ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేసుకుంటాను ఈ వారం మన షోలో. సో మన ఫస్ట్ వెజీ చాప్ అయిపోయింది, లెట్స్ గో టు అవర్ లెట్యూస్. క్యాబేజ్, ఓకే లెట్స్ గెట్ ద మిక్సింగ్ బౌల్. Already the dill is smelling so fantastic. It has a mild aroma which is beautiful. Okay, so fried tofu goes in. Beans. Gherkins. Thank you.
onions are chopped. Let's add the paprika. Alage curd. Ranch dressing. Lime. Oregano. Salt. And pepper. Let's mix it. Till tofu salad is ready, ini manam plating chestunnam. ఇలా సోయ్ కూరతో కూడా సాలెడ్ చేసుకోవచ్చని నాకు తెలీదు. ఈ ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇలాంటి సాలెడ్. సో రెగ్యులర్గా ఇంట్లో అయితే ఎప్పుడైనా రైతు బజార్ కానీ వెజిటబుల్ షాప్కి వెళ్ళినప్పుడు కానీ కొత్తిమీర కరివేపాకు పుదీన తీసుకునేటప్పుడు ఇలా సోయ్ కూర కూడా కొంచెం తీసుకునే అలవాటు. దాన్ని నాకు తెలిసి మా ఇంట్లో సోయ్ కూర పప్పు అండ్ సోయ్ కూర విత్ ఆలు ఈ రెండు డిషెస్ నేను తిన్నాను. సాలెడ్ ఇదే ఫస్ట్ టైం. సో ప్లేటింగ్ అయిన తర్వాత టేస్టింగ్ లో మిమ్మల్ని కలుస్తాను. చూస్తూ ఉండండి వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచులు. ఫస్ట్ సెగ్మెంట్ లో లాస్ట్ స్టెప్ కి వచ్చేసాం, దట్ ఈస్ టేస్టింగ్. దీని తర్వాత సెకండ్ సెగ్మెంట్ లో థాయ్ కుజీన్, థాయిలాండ్ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. థాయ్ కుజీన్ ఎంత పాపులర్ అయిందంటే ఈ మధ్యకాలంలో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ సిఎన్ఎన్ ఒక ఆన్లైన్ పోల్ చేసినప్పుడు టాప్ 50 డిషెస్ ఇన్ ద వరల్డ్ లిస్ట్ లో మనం టాప్ 10 తీసుకున్నట్టయితే 4 ఆఫ్ దెమ్ వేర్ ఫ్రమ్ థాయిలాండ్. ఎస్, ఇన్ ద టాప్ 10 డిషెస్ ఇన్ ద వరల్డ్ థాయ్ కుజీన్ రిప్రజెంటెడ్ బై 4 డిషెస్. అంత పాపులర్ థాయ్ కుజీన్ అండి ఆల్ ఓవర్ ద వరల్డ్. అలాగే థాయిలాండ్ యాజ్ అ టూరిస్ట్ డెస్టినేషన్ కూడా చాలా పాపులర్. ఆల్మోస్ట్ 15 మిలియన్ పీపుల్ విజిట్ థాయిలాండ్ ఎవ్రీ ఇయర్. ఈ సమ్మర్ లో మీరు వెకేషన్ లో థాయిలాండ్ వెళ్ళాలనుకుంటే ఒక్క సజెషన్, ఆ సజెషన్ ఏంటంటే యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. బ్యాంకాక్ హ్యాస్ బీన్ ఓటెడ్ యాజ్ వన్ ఆఫ్ ద హాటెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్. అవునండి, హైదరాబాద్ ఇస్ హాట్, ఇండియా ఇస్ హాట్, బట్ ఆల్సో థాయిలాండ్ అండ్ బ్యాంకాక్ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ద హాటెస్ట్ ప్లేసెస్ ఇన్ ఏషియా. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి అండ్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ ఇన్ థాయిలాండ్ అండ్ బ్యాంకాక్. సో లెట్స్ టేస్ట్ ఆర్ తిల్ టోఫు సాలెడ్. రైట్, తిల్ టోఫు సాలెడ్. ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఈ సాలెడ్ లో. టోఫు ఇస్ వెరీ మైల్డ్, వెరస్ తిల్, అదే సోయ్ కూర, ఇట్స్ బ్లాస్టింగ్ విత్ ఫ్లేవర్. జనరల్ గా మనం పప్పులో కర్రీస్ లో వేసినప్పుడు కొద్దిగా వేస్తాం ఆ ఫ్లేవర్ కోసం, కానీ ఈ సాలెడ్ లో వీ హ్యావ్ లాట్ ఆఫ్ దాట్. మీకు సోయ్ కూర లాంటి టేస్ట్ ఇష్టమైతే ఇలాంటి సాలెడ్ తప్పకుండా చేసుకోండి, ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మాకు తప్పకుండా పంపించండి. అప్పటి వరకు చూస్తూ ఉండండి వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. సెకండ్ సెగ్మెంట్ లో థాయ్ కుజిన్ అన్నాను కదా,
ఇందాకే చెప్పాను థాయిలాండ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఎస్పెషలీ మన ఇండియా నుంచి కూడా చాలామంది వెళ్తారు సమ్మర్ హాలిడేస్లో ఒకవేళ మీరు సమ్మర్ హాలిడేస్లో ఇండియాలో ఎక్కడైనా టూరిస్ట్ డెస్టినేషన్ వెళ్ళకపోతే ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు గో టు థాయిలాండ్ ఇక్కడ మన ఇండియాలో టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయి ఉన్నా కూడా వి గో టు లాట్ ఆఫ్ టెంపుల్స్ మన దగ్గర టెంపుల్ టూరిజం చాలా పెద్దగా ఉంటుంది అక్కడ కూడా అలాగే ఉంటుంది థాయిలాండ్ ఈజ్ ఎ కంట్రీ విచ్ హ్యాస్ 35,000 టెంపుల్స్ సో మీకు టెంపుల్ టూరిజం మీద మక్కువగా ఉంటే ఇఫ్ యూ గో టు థాయిలాండ్ యూ కెన్ డూ దాట్ ఆల్సో రిమెంబర్ 35,000 టెంపుల్స్ బ్యాంకాక్ ఇస్ ఫుల్ ఆఫ్ దెమ్ అండ్ సమ్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్స్ ఆర్ దేర్ షోర్లీ డూ విజిట్ దెమ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ సీ యూ ఇన్ ద సెకండ్ సెగ్మెంట్. The second segment of today's show, Wow Emi Ruchi on your favorite channel ETV Abhiruchi. So ivala manam one of the most famous cuisines in the world, Thai cuisine, start cheyabothunnam. First dish for the week is Thai chicken satay. Thai chicken satay ki kavalsina padarthalu ento ok sari chusukundam. Chicken, curd, క్యూమిన్ పౌడర్ అంటే జీరా పౌడర్, చాప్డ్ గార్లిక్, చాప్డ్ జింజర్, కర్రీ పౌడర్, టర్మరిక్, బేబీ అనియన్స్, చిల్లీ ఫ్లేక్స్, సోయా సాస్, సాల్ట్ అండ్ పెప్పర్. ముందుగా లెట్స్ వర్క్ ఆన్ ద చికెన్. చికెన్ జనరల్లీ మనం కర్రీ చేసినప్పుడు డైస్ చేసుకోవడం చాప్ చేసుకోవడం చేస్తాం కానీ దీన్ని కొద్దిగా డిఫరెంట్గా చేద్దాం. ఐల్ కట్ ఇట్ ఇంటూ స్ట్రిప్స్. టూ త్రీ ఫోర్ మా దగ్గర ఆల్రెడీ ఇంకా రెండు స్ట్రిప్స్ ఉన్నాయి. ఐల్ యాడ్ దెమ్ టు దిస్. సో ఇప్పుడు లెట్స్ గెట్ దీస్ బేబీ అనియన్స్, గార్లిక్ అండ్ జింజర్ ఇంటూ ద మిక్సర్. కొద్దిగా ఒక 10 to 15 seconds దీన్ని గ్రైండ్ చేసుకుందాం. టూ 50 seconds అండి, ఎందుకంటే కొద్దిగా మొత్తం పేస్ట్ అవనక్కర్లేదు, కొద్దిగా గ్రైండ్ అయితే చాలు. పేస్ట్ అవ్వలేదు, మొత్తం బేబీ ఆనియన్స్ మాత్రం గ్రైండ్ అయిపోయాయి. సో యు మిక్స్డ్ వెల్. ఈ పేస్ట్ని ఇప్పుడు యూ విల్ గెట్ ద మిక్సింగ్ బౌల్. ఇంట్లో మనం చికెన్ స్ట్రైప్స్ వేసేసుకుందాం. ఈ పేస్ట్ని ఈ బౌల్లో వేసుకుందాం. Let's add some turmeric. Kuddiga pasupu. Cumin powder. Curry powder.
chili flakes. Curd. Soy sauce. Kuddiga. That's it. Salt. And pepper. Now, let's mix this. ఇప్పుడు మనం దీంట్లో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ దగ్గర దగ్గరగా మన కిచెన్లో అన్నీ దొరికేవే ఎక్సెప్ట్ మేబీ సోయా సాస్. సోయా సాస్ కూడా ఈ మధ్య మన దగ్గర వాడుతున్నారు, అంటే ఇండియన్ ఫుడ్ మేకింగ్లో కాకుండా, బికాజ్ వీఆర్ ఆల్సో ఈటింగ్ చైనీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడైనా హైదరాబాద్లో ఏ బిజీ ఏరియాకి వెళ్ళినా ఒక చైనీస్ బండి కానివ్వండి, ఒక చైనీస్ రెస్టారెంట్ కానీ మీకు కనిపిస్తుంది. కానీ ఈ థాయ్ చికెన్ సాటర్లో ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ ఫెమిలియర్గానే ఉన్నాయి. అయితే దీని కుకింగ్ ప్రాసెస్లో ఎలా ఉంటుందో చూద్దాం. థాయ్ ఫుడ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై డిఫరెంట్ కుజీన్స్. ఎక్కువగా మనకు చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది, అలాగే వియత్నామీస్ కుజీన్ ఇన్ఫ్లుయెన్స్, కంబోడియన్ కుజీన్ ఇన్ఫ్లుయెన్స్. సౌత్ థాయిలాండ్ మీరు వెళ్ళినట్టయితే సౌత్ థాయిలాండ్లో ఎక్కువగా కోకోనట్ మిల్క్ వాడతారు. సో దాట్ ఈస్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ ఇండియా, మలేషియా, తర్వాత ఇండోనేషియా. సో దగ్గరగా ఉంది బట్ నాట్ ఎంటైర్లీ close to Indian cuisine. Hopefully it tastes as good as our Indian food. I hope, because it's there in the top cuisines of the world. So mana chicken baga marinate cheskovali. So mixing ayipindi kabatti we'll put this in the fridge for half an hour and get it out and then put it on the stove. చికెన్ బాగా మ్యారినేట్ అయిపోయింది. నౌ నెక్స్ట్ స్టెప్, ఈ స్టెప్లో ఐ హ్యావ్ అ స్క్వేర్, ఇన్ఫ్యాక్ట్ రెండు ఉన్నాయి. సో ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. లెట్స్ సీ హౌ విల్ ఐ డూ దిస్. దగ్గర మ్యారినేషన్ కోసం వాడిన పేస్ట్ కొద్దిగా మిగిలింది. సో చికెన్ మన స్క్వేర్స్ పెట్టేశాము. నౌ లెట్స్ స్టార్ట్ ద కుకింగ్ ప్రాసెస్. ఓకే, ఆయిల్ నాన్స్టాప్ తవా అయినా ఐఎమ్ జస్ట్ రోలింగ్ దెమ్ సో దట్ ఎవ్రీ సైడ్ ఆఫ్ ద చికెన్ ఇస్ కుక్డ్. ఒక 5 మినిట్స్ పడుతుంది కుక్ అవ్వడానికి. సో ఎవ్రీ మినిట్
ఎవ్రీ హాఫ్ మినిట్ ఇలా నేను కొంచెంగా తిప్పుకుంటే సరిపోతుంది. చికెన్ బ్రెస్ట్ కాబట్టి ఈజీగా కుక్ అయిపోతుంది. మన థాయ్ చికెన్ సాటే ఇస్ రెడీ. దీన్ని ప్లేటింగ్ చేసుకుందాం. ఇగో మీరు చూస్తూ ఉండండి, నేను కొద్ది క్షణాల్లో మిమ్మల్ని టేస్టింగ్ లో కలుస్తాను. Both of them. Thai chicken satay. A piece lager down. Generally, Thailand aithe vallu man degara India lo ela manam right hand to tintam vallu kuda right hand tone tintaru kani ee madhya andarum స్పూన్ ఫోక్ వాడడం మొదలెట్టేసాం. సో ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ఈట్ ఇట్ విత్ ద ఫోక్ బికాస్ ఇట్స్ టూ హాట్ రైట్ బికాస్ చికెన్ కబాబ్ లాగే ఉంది కానీ చికెన్ కబాబ్ లాగా లేదు. ఎందుకంటే నాకు తెలిసి the baby onions flavor has changed this chicken a little and it is very strong the flavor but very tasty. So andike ee chicken inko piece tintunanu chusaru kada thai chicken satay ela tayar chesukovalo meer kuda inti degara try cheskondi. Try chesi mee feedback maaku tappakunda pampinchandi. Repu inko fabulous episode inko fabulous thai dish tho mee munduku vastanu. Appudu varaku chustu undandi vaave emi ruchi మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. వెల్కమ్ టు వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. టు స్టార్ట్ కుకింగ్ దిస్ కర్రీ, థాయ్ మాస్మాన్ కర్రీ.